పనులున్నా వదిలేసుకొని మన కోసం వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఎమ్మెల్యే గారు డాక్టర్ उपेन्द्र रेड्डी गारु ग्रामाध्यक्ष वेदिकपै आह्वानिस्तुन्नाम अदे विधंगा बेल्लंकोंड श्रीनिवास गारु जिल्ला వీరిద్దరూ మోర్పాడుకి అతి సమీపంలో ఉన్నటువంటి పెద్ద గ్రామ పంచాయతీ కంబాలపల్లి గ్రామంలో ఇక్కడ ఈ స్కూల్ తరపున మన స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ బాబు గారు అదే నూతనంగా డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి టీచర్లకు పిల్లలకు స్ఫూర్తి ఉండే విధంగా పిల్లలందరూ చూసి ఏదో ఒకటి కొత్తదనం ఉండాలి నేర్చుకోవాలి తప్పనతో చదవాలనే మంచి ఉద్దేశంతో ఈ స్కూల్లో ఈరోజు మన స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఈ చాలా గొప్ప కార్యక్రమం పెట్టుకున్నందుకు ఇక్కడ ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి టీచర్లకు అదే విధంగా నా తోటి మిత్రులు స్టూడెంట్స్ అందరూ నా ఫ్రెండ్స్ అవునా కదా yes అలాగే టీచర్లకు ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా రిపోర్ట్ మీడియా సోదరులందరికి పేరుపైన ధన్యవాదాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కేటాయిస్తాం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే క్రియలో భాగంగానే ఈ రోజు 11,000 మంది నిరుద్యోగ యువతలకు పెద్ద బాటేసి వాళ్ళను ఉపాధ్యాయులుగా చేసి ఈ రోజు మనందరికీ ఏ స్కూళ్ళలో ఉపాధ్యాయులు లేరు ఆ స్కూళ్ళలో ఉపాధ్యాయులను పంపించడం పిల్లలకు నిజంగా సరైన మార్గంలో సక్రమంగా మంచి డిసిప్లిన్ తో ఉండాలన్న అంకిత భావంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది దానికి మనం ఇక్కడ అందరం కంబాలపల్లి ఈ స్కూల్ హై స్కూల్ నుంచి మనందరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం మనం చూసాం గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇక్కడ పాల్మే ఉంది వీరస్వామి గారు చెప్పినట్టుగా ఏదో తెలంగాణ రాష్ట్రం వస్తే మనం పొడుస్తాం పనిచేస్తాం విచ్చేస్తాం అనుకున్నాం కానీ చాలా వరకు ఉన్న సింగిల్ గ్రేడ్ టీచర్లు కావచ్చు 2 గ్రేడ్ టీచర్లు అన్నిటినీ నిర్వీర్యం చేసి అన్నిటినీ వైండ్ అప్ చేసి కేవలం ఎక్కడైతే మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న 4-5 స్కూల్ని ఉంచి మిగతా అన్నిటినీ నిర్వీర్యం చేసి మొత్తం ప్రైవేట్ పాలన చేద్దాం విద్యననే చెప్పి ఆలోచన మన కేసీఆర్ గారిది అందుకే మీరందరూ పెద్ద మనసుతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించిండ్రు గెలిపించిన భాగంలోనే ఈసారి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ అవకాశం ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి 12 మంది విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయులు అయ్యి వారి బాధలు చెప్పుకుంటా ఉంటే నిజంగా నా బాల్యం గుర్తొచ్చింది ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీరందరూ మిడిల్ క్లాస్ లో కూడా లోవర్ మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ ఫ్యామిలీస్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు లేకపోతే హైయర్ క్లాస్ వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటూ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు అందించినా ఈరోజు మనం చూసాం ప్రభుత్వ పాఠశాలలను
ద్వారా ఇక్కడనటువంటి టీచర్ చిత్తశుద్ధితోటి కష్టపడి పిల్లలను ఆడి ముత్యాలుగా తీర్చిదిద్ది ఈ రోజు 12 మంది విద్యార్థులను ఉపాధ్యాయులుగా చేసిన ఘనత ఈ మన కంబాలు తెలుసుకుంటాం।